రోజావా నియోజకవర్గంలో చాలా ఆదిపత్య పోరులో చాలా కంట్రవర్షియల్లో ఒకే పార్టీలో అన్ని గ్రూపుల మధ్య ఈ రోజు ఒక సభ పెట్టడం జరిగింది. విద్యా దీవెన విద్యా కానుక విద్యా కానుక అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రారంభించారు. ఆ సభలో మాట్లాడుతూ రోజా గారికి ఒక మాట మాట్లాడారు, దానికి మేము మా స్టైల్లో కామెంట్ చేస్తున్నామని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందరూ తెలుసు. ఇసుక కూడా మన అమ్ముకోవాల్సిన అవసరం లే, అన్ని వాళ్ళు అమ్ముకుంటారు. ఇసుకలో అమ్ముకునే పరిస్థితులు లేవు, అన్ని వాళ్ళు అమ్ముకుంటారు. ఒకటేదే ఖర్చు కరెక్ట్, ఖచ్చితంగా మనం అందరం భిక్షం ఎత్తుకోవాలి. మళ్లీగా జగన్మోహన్ రెడ్డి వస్తే రాష్ట్రంలో అందరూ భిక్షం ఎత్తుకోవాలి. ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే ఇందుస్ అందరికి అయ్యే శ్రీలక్ష్మి బిపి ఆచార్య అయ్యగారు జేమ్స్ బాండ్ ముఠా నాయకుడు ఎంత చిరునవ్వు చక్కటి చిరునవ్వు గాలి జనార్దన్ రెడ్డి ఇంకా ఎగ్జాంపుల్ ఇంకా చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇంకా చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పుణ్యమ అంటూ మీ నాయకుడు నమ్ముకున్నందుకు జైలు నంబర్ తిరుగుతున్నారు. విద్యా దీవెన కానుకలో విద్యార్థులకు చెప్పారు, ఏం చెప్పారు జగన్ నమ్ముకుంటే ఇలా జైలు వీళ్ళంతా వెళ్ళారు, ఈయన వెళ్ళడం మొత్తం బ్యాచ్ బ్యాచ్ అవుతున్నారు, ఇంకా ఉండరు పార్టీ విజయసాయి రెడ్డి కాక అందరు. ఇంకా ఇప్పుడు చెప్ప రోజావా ఇప్పుడు ఇప్పుడు రోజామని మనం నమ్మాలి, ఇప్పుడు రోజామని ఏమడగాలి చెప్పండి, నమ్ముకోవాలి చెప్పండి. సినిమా పరిశ్రమ అంటే అంత చిన్న చూపు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ మీ సినిమా నుంచి కదా, ఇవన్నీ కూడా మీరు సినిమాలు యాక్ట్ చేసి ప్రజలు ఆదరించాలి మిమ్మల్ని ఆ రోజు సినిమాల్లో, ఇవన్నీ మీ ప్రజలు ఆదరించారు సినిమాల్లో ఆ రోజు. ఇలాంటి గొప్ప గొప్ప యాక్టింగ్ ని చేసి ఎక్స్పోజింగ్ ని చేసి అప్పుడు కుట్ర కారుని వేడెక్కించి ఇవన్నీ మీరు సినిమాలు చేశారా, రాజకీయాలు చేశారా, సినిమాలు చేసిందే కదా. సినిమాలు గడపోతారంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు పుట్టగానే రాజకీయాలు వచ్చావా, సినిమాలో సౌత్ ఇండియాలో సినిమా నుంచి వచ్చిన వాళ్ళు మహానుభావులు దేశాన్ని వెళ్ళారు. ఒక కరుణానిధి గారు కానివ్వండి, జయలలిత కానివ్వండి, ఎన్టీ రామారావు గారు కానివ్వండి, ఇంకా అనేక మంది రాజకీయ పార్టీలు పెట్టి
ఈరోజు రాష్ట్రంలో రాజకీయాల్లో ఉన్నారు. సినిమాల నుంచి వచ్చారు. నువ్వు ఆయన నుంచి వచ్చావు. ఇవన్నీ సినిమాలు లేదండి. ఇవన్నీ ఈ రోజు నువ్వు వచ్చి సినిమాల గురించి మాట్లాడుతావంటే హాస్యాస్పదంగా ఉంది. రోజవ్వ ముందు ఈరోజు పరిస్థితి మనం చూసుకుంటాం. దగ్గరలో అవ్వకు సీట్ లేదు. నేను గతంలో కూడా చెప్పాం, రోజాకి సీట్ లేదని చెప్పాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సభలో వేదిక మీద ఎక్కడైనా సరే రోజాకి పోటీ చేస్తా ఉంది, రోజాకి ఓట్లేమని చెప్పడా, మళ్లీ గెలిపించి అడిగాడా? లేదు. కనీసం అది జరిగిన ఇన్సిడెంట్ ఏమంటే కేజే శాంతి గారు, కేజే కుమార్ గారు భార్య శాంతి గారు స్టేజ్ పైన ఉంటే ఆయన పట్టకొచ్చి సెకండ్ ఇప్పించారు. అంటే అప్పుడు కావాలి అంటే నీ నియోజకవర్గంలోనే నీతో కలిసి పనిచేయడానికి నీ నాయకులు నీతో లేరు, నువ్వు మాత్రం మాట్లాడతావు. ఆయన ఇంటికి పోయి కేజే శాంతి గారు ఒక లీటర్ డెటాల్ వేసుకుని వచ్చి శానిటైజర్ డెటాల్ చీదీనమ్మా దీని చీ తాగేవాళ్ళు. ఒక మహిళలో కూడా నీ చీ తాగడానికి భయపడతా వాళ్ళు. అంత డేంజరస్ క్యాండిడేట్ నువ్వు. మీ సాక్షాత్ ముఖ్యమంత్రి సమక్షంలో మీ ఆధిపత్యం పోరు. నిన్ను ఎవరు పట్టించుకోలేడా? బ్యానర్లో నీ ఫోటో వేయలేదు, పేపర్లో నీ ఫోటో వేయలేదు. నీ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే.